ఈ రోజు మనం దశాంశ సంఖ్యల గుణకారం నేర్చుకుంటాము మునుపటి వీడియోలో దశాంశ సంఖ్యలు మరియు పూర్ణాంకాల గుణకారం నేర్చుకున్నాము ఇప్పుడు రెండు దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలో నేర్చుకుందాం మనం సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ రెండు లబ్ధం పొందాలని అనుకుందాం ఫలితం ఆలోచించండి మేము మీకు చెప్తాం మొదటి సంఖ్య సున్నా పాయింట్ రెండు దీనిని రెండు బై పదిగా భిన్నంగా వ్రాయవచ్చు దానిని సూచించడానికి మేము ఒక చదరాన్ని ఒకట్లుగా పరిగణిస్తాము మరియు దానిని అడ్డంగా పది సమాన భాగాలుగా విభజిస్తాము మరియు మేము వీటిలో రెండు భాగాలను ఛాయావృతం చేస్తాము అదేవిధంగా రెండవ సంఖ్య సున్నా పాయింట్ రెండు అనగా రెండు బై పది దానిని సూచించడానికి మేము మరొక చదరాన్ని తీసుకుంటాము దానిని నిలువుగా పది సమాన భాగాలుగా విభజించి ఈ రెండు భాగాలను ఛాయావృతం చేస్తాము ఈ విధంగా మేము సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ రెండును రెండు బై పది ఇంటూ రెండు బై పదిగా ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు రెండు బై పది ఇంటూ రెండు బై పది ఫలితాన్ని పొందడానికి మనము రెండు చదరాలను ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేసుకుంటాము ఇది మనకు మొత్తం వంద సమాన భాగాలను ఇస్తుంది రెండు బై పది ఇంటూ రెండు బై పది యొక్క ఫలితం రెండు చతరస్రాల యొక్క ఉమ్మడి భాగం అవుతుంది ఇక్కడ రెండు చదరాల ఉమ్మడి భాగం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ రెండు చదరాలలో వందలో నాలుగు భాగాలు ఉమ్మడి భాగాలు ఇది మనము నాలుగు బై పదిగా భిన్నంగా మరియు సున్నా పాయింట్ సున్నా నాలుగు దశాంశంగా వ్యక్తీకరిస్తాము ఎందుకంటే చిత్రంలోని ప్రతి చిన్న చదరం మొత్తం చదరంలో ఒకటి బై వంద భాగం అంటే సున్నా పాయింట్ సున్నా ఒకటి వందలో నాలుగు చిన్న చదరాలు ఉమ్మడి చదరాలు కాబట్టి మొత్తం చదరపులో నాలుగు బై వంద భాగం అంటే సున్నా పాయింట్ సున్నా నాలుగు భాగం ఉమ్మడిగా ఉన్నాయి అని మేము చెప్పగలం కాబట్టి సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ రెండు ఇజ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా నాలుగు అని చెప్పగలం ఇప్పుడు మీరు సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ రెండు ఫలితం సున్నా పాయింట్ నాలుగు కాదు సున్నా పాయింట్ సున్నా నాలుగు అని తెలుసుకునే ఉంటారు ఈ రకంగా మనం దశాంశ సంఖ్యలను గుణించే ఒక విధానాన్ని తెలుసుకున్నాము ఇందులో మనము దశాంశ సంఖ్యలను భిన్న రూపంలో వ్రాసి గుణించి ఫలితం తర్వాత మరలా దశాంశ రూపంలో రాస్తాము అనగా సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ రెండు ఇస్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా నాలుగు రెండు దశాంశ సంఖ్యల గుణకారం రెండు పూర్ణాంకాల గుణకారం మాదిరిగానే చేయవచ్చు ఇందులో మనం రెండు దశాంశ సంఖ్యలను ఒకదాని కింద ఒకటి రాస్తాము దశాంశ బిందువును విస్మరించి వాటిని పూర్ణాంకాలుగా భావించి గుణిస్తాము దానివలన మనకు వచ్చే ఫలితము నాలుగు తరువాత మనము గుణించబడిన సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత అంకెలు మొత్తం ఒకటి ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు రెండును లెక్కిస్తాము అందువలన ఫలితములో కుడి కుడినుండి ఎడమవైపుకు రెండు అంకెలను వదిలి దశాంశ బిందువును పెట్టాలి ఇక్కడ దశాంశ బిందువును ఎక్కడ పెట్టాలో చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి సరే నేను చెప్తాను మనము ఎడమ ఎడమపక్కకు రెండు స్థానముల ముందు దశాంశ బిందువును ఉంచాలి కాని నాలుగు ముందు ఈ అంకెలు ఆ స్థానంలో సున్నాను ఉపయోగిస్తాయి ఈ సున్నాకు ఎడమవైపు దశాంశ బిందువును పెడతాము ఇక్కడ పూర్ణాంకం కారణంగా దశాంశ బిందువుకు ఎడమ పక్కన కూడా సున్నాను పెడతాము దీనివలన మనకు లభించే ఫలితము సున్నా పాయింట్ సున్నా నాలుగు ప్రయత్నించండి సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటూ సున్నా పాయింట్ మూడు ఇజ్ ఈక్వల్ టు కాబట్టి ఈరోజు మనం రెండు దశాంశ సంఖ్యల గుణకారం నేర్చుకున్నాము దీనికి సంబంధించిన ఉదాహరణలను తదుపరి వీడియోలో చూస్తాము